ప్రతి సినిమాలో సిరిమల్ సీతారాం శాస్త్రి గారు పాటలు రాస్తూ ఉంటారు అండ్ కిరణ్ గారి సినిమాలో పాటలు రాశారు గారు రాశారు ఎప్పుడు నుంచో చంద్రబోస్ గారితో పనిచేయాలని నాకు ఒక కోరిక సో ఆ కోరిక ఇప్పుడు ఫస్ట్ ఆయన సినీ కెరియర్ మొదలుపెట్టి ట్వంటీ ఆరేళ్ళు అయిపోయింది

అంటే టీ పెట్టడం బాగానే వచ్చి అమెరికాలో ఉన్నప్పుడు పెట్టేవాడిని తర్వాత రాత్రి కూడా ఇచ్చారంటే రెండున్నరకి తెల్లవారుజామునమాట బట్ మ్యాటర్ ఏంటంటే అప్పుడు ఇచ్చిన తర్వాత బోస్ కట్టిదాగ బాలేదా ఇప్పుడు షుగర్ మర్చిపోయా ఉన్నారు అమ్మ అనుకుని పరిగెత్తుకుంటే నేను ఐ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ నేను వచ్చేటప్పుడు ఈయన ఇంకా ఏ లైన్స్ రాస్తారు వన్ ఆఫ్ ద గ్రేట్ లైన్స్ అన్నమాట ఆ పాటలో వచ్చేసి మళ్ళీ ప్రసూల్ గారు చెప్పారన్నమాట నా డైరెక్టర్ డైరెక్ట్ అమెరికాలో చదువుకొని వచ్చాడు కానీ అని చెప్ప నేను ఇంట్లో ఇప్పుడు మేము కలిసినప్పుడు ఖలీల్ జిబ్రాన్ బుక్స్ నాకు చాలా ఇష్టం బేసికల్గా మా ఇద్దరు అభిరుచులు చాలా దగ్గరగా ఉన్నాయి సో అందుకని ఇంత పని చేస్తున్నప్పుడు ఈయనొక్కలే రాకుండా ఈయన తోడు తోడుకుని వద్దామని ఈ గొప్ప రచయితని నేను స్టేజ్ మీద తీసుకొచ్చాను అండ్ వైష్ణవ్ తేజని ఈ సినిమాలో అనుకోవటానికి తన్ని నేను కలిసిన కారణం అయితే నీ కళ్ళు నీలి సముద్రం అనే సినిమా పాట నేను చూశాను అది చేసిన బుచ్చిబాబు గారు అక్కడ ఉన్నారు చంద్రబోస్ ఉన్నారు వీళ్ళిద్దరూ డిఎస్పీ వీళ్ళు కూడా పరోక్షంగా కారణం అనమాట నవ్ ఓవర్ టు యూ సార్ మీరు ఉండండి పర్వాలేదు ఉండొచ్చు వాళ్ళిద్దరే కాదండి ప్రీ రిలీజ్ చేసిన నేను కూడా ఉన్నాను మీరు మాట్లాడండి సార్